పశ్చిమ గోదావరి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ నందు గల శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మార్గశిర శుద్ధి పంచమి ధనిష్ట నక్షత్ర యుక్త కుంభలగ్నమందు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు బంగారు కిరీటం స్థానిక భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా స్వర్ణ కిరీటములు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు హాజరయ్యారు. అనంతరం కళ్యాణ మండపంలో ఉదయం నుండి విశ్వకేసర పూజ, పుణ్యవాహచరం నవకలశ ఆరాధన, చతుర్దశ కలశారాధన, వాస్తు మండపారాధన, విశేష పూజ, అగ్ని ప్రతిష్టాపన, మూర్తి హోమం, వాస్తు హోమం, పర్యాగ్నికరణ, మహాహోర్ణాహుతి సమర్పణ అద్భుతమైన ఆనందాన్ని అనిపించారు. ఆ స్వామివారికి ఇటువంటి సంబంధించిన వాక్యాన్ని కల్పించిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమంలో మా సోదరుడు మిత్రుడు మరి గుడి శాసనసభ్యులు రామరాజు గారు కూడా పాల్గొనడం ఈ కార్యక్రమానికి ఎంతో కళను తీసుకొచ్చింది, ఇంకా దీనికి ఒక గొప్పదానాన్ని తీసుకొచ్చింది.